హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనము ఫిషెస్ నేర్చుకున్నామండి. ఇది ఫిష్ వైరు. స్కేల్ తీసుకొని స్కేల్ ఎంత పొడవుతో అంత కొలతతో తీసుకోవాలి. నేను రెండు పార్ట్స్ తీసుకుంటున్నాను. ఆ విధంగా దీన్ని మిడిల్గా కట్ చేస్తున్నాను. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి రెండు. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లాగా యూ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే చేసుకొని పైన రింగ్ లాగా వచ్చింది కదండి, ఒక దాంట్లో ఒకటి అలా పెట్టుకొని ఇప్పుడు టూ ఉన్నాయి కదండి కింద తూకల్లాగా, వాటిని ఒకదాన్ని పైకి పెట్టుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు ఇట్లాగా ఈ రింగ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. దీన్ని మధ్యలోకి తీయాలి. మన బటన్ వేల్ సాయంతో దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని పైకి లాగుతూ ఈక్వల్ ఫోర్ సైడు ఈక్వల్ వచ్చేటట్టు చూసుకోవాలండి. వైరు కొంచెం గట్టిగా లాగితే టైట్గా వస్తుంది. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇప్పుడు ఇంటూ లాగా వచ్చింది కదండి మిడిల్లో, కింద ఉన్న దాంట్లోకి ఒక వైర్ని ఇలాగా దాని కింద నుంచి ఇట్లాగా తీసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మన సైడ్ ఉన్న వైర్ని ఆ లూప్లోకి దాన్ని మధ్యలో నుంచి తీయాలి. ఇలాగా గట్టిగా లాగేలాగా అట్లాగా. ఇప్పుడు చిన్న ఫిష్ లాగా వచ్చిందండి ఇది. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని పైకి అలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ కూడా రైట్ సైడ్ ఉన్నది కూడా అలాగే తీసుకొని ఇలా మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్లాగా పైన ఇప్పుడు చేసాం కదండి దాన్ని కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. మన బటన్ వేల్ సాయంతో దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని ఉండాలండి, లేకపోతే జారిపోతుంది అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్లో వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ టర్న్ చేసుకొని అక్కడ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి జాగ్రత్తగా. ఇట్లా కింద ఉన్న వైర్ కనిపిస్తుంది కదండి, దాని మధ్యలో నుంచి తీసుకోవాలి. దాని కింద నుంచి ఈ వైర్ తీయాలి. జారిపోతూ ఉంటుంది, మనం కొంచెం జాగ్రత్తగా బెగ్గట్టిగా పట్టుకొని చేస్తే వస్తుందండి. ఇప్పుడు దాన్ని టైట్గా లాగేస్తాము. ఇప్పుడు ఇది ఫిష్ లాగా వచ్చింది కదండి. దీని పక్కన వైర్ ఎక్స్ట్రా వైర్ ఎక్కువ ఉంది కదా, ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకున్నాము. టూ సైడ్ ఈక్వల్గా ఎక్కువ పొడవు లేకుండా చూసుకొని మనకి ఎంత లెంత్ కావాలని అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా వేస్ట్ కాదండి, ఇది మన టైల్కి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ దీన్ని వి షేప్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాము. అట్లా ఫోర్ వైర్స్ని అలాగే వి షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లాగా ఫోర్ సైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని టైల్కి పెడతాం కదండి వైరు, దానికి కూడా అలాగే చేసుకోవాలి, షేప్ చేసుకోవాలి. దీన్ని కూడా వి షేప్ లాగా కట్ చేసుకున్నాము. ఇలా చేసుకున్నాక ఇది ఎంత పొడవు కావాలని అంత పొడవు పెట్టుకొని అంత పొడవు చేసుకో. క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇది కూడా కొంచెం క్రాస్గా తీసుకుంటాము, ఎందుకంటే వైర్ కింద మనం దాన్ని పెట్టాలి కాబట్టి కొంచెం ఈజీగా వెళ్తుంది అట్లా క్రాస్ చేసుకుంటే. ఇప్పుడు చివరి చూడండి అట్లా ఉంది కదా, ఇందులో మెల్లగా దీన్ని ఇలా పెట్టేద్దాం.
ఇంకొక పక్క కూడా అలాగే చేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇలాగ నేను కొంచెం చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు దీనికి కన్ను పెట్టాలి. కన్ను కోసం నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను, చిన్న సైజువి. అది మిషన్ వైర్ సాయంతో మామూలు నీడిల్ అండి. మనం ఏమేం చేస్తుంటాం కదా అట్లా సన్న నీడిల్ తీసుకొని ఫిష్కి ఐ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అక్కడ నీడిల్కి బీడ్స్ ఎక్కించుకొని ఇలాగ కన్ను కుట్టుకోవాలండి. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు నాటు వేసేసుకున్నాం. ఇలాగ నేను అన్నిటికీ అలాగే చేశాను. ఇప్పుడు ఇవి క్రిస్టల్స్, వైట్ పర్ల్స్ అండి. ఇవి హ్యాంగింగ్ కొరకు కొంచెం లావుదారం తీసుకున్నాను. ఇది మనం ఇవి ఎక్కించడానికి కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి. ఇప్పుడు హ్యాంగింగ్ కడుతున్నానండి. ఇది నేను ఇక్కడ ఒక క్రిస్టల్, ఆరెంజ్ క్రిస్టల్ ఒకటి తీసుకున్నాను. పర్ల్స్ 5 ఎక్కిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒక ఆరెంజ్ పెడుతున్నాను. మళ్ళీ తర్వాత 5 పర్ల్స్ ఎక్కిస్తున్నాను. ఇట్లా వచ్చినాక మన ఫిష్ని మిడిల్గా ఇట్లా చూడండి, ఇక్కడ వింగ్స్ మధ్యలో నుంచి ఇట్లా తీసుకోవాలి. సూదితో దాన్ని కుట్టేసుకున్నాం. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ తర్వాత అట్లాగే బీడ్స్ మన కింద చేసుకున్నాం కదా, అట్లాగ 5 పర్ల్స్ బీడ్స్ తీసుకున్నాము. అట్లా ఒక క్రిస్టల్, మళ్ళీ 5 పర్ల్స్ తీసుకున్నానండి. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు 5 పర్ల్స్ ఎక్కిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఫిష్ ఎక్కించుకుంటున్నామండి. ఇలాగ మనకి ఎంత పొడవు కావాలని అంత పొడవు, మనం హ్యాంగింగ్ ఎంత కావాలని అంత చూసుకొని కర్టన్కి డోర్కి మనకు డోర్కి సరిపోయేంత తీసుకోవాలండి. నేను ఇలాగ తీసుకున్నాను. దీనికి పైన రింగ్ ఒకటి యాడ్ చేసి దానికి కట్టానండి. మనం ఇట్లా చేసుకున్నాం.